పావలవడ్డీ కింద పథకాలు కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అవుతాయి, నిదానంగా అవుతాయి. కంగారు పడితేలాగా 15 నెలల్లోనే అయిపోతాయి. ఏంటన్నీ సొంతల ముందు ఏం చేయకోకుండా 15 నెలల్లోనే అయిపోతాయి మొత్తం. చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు అయిపోతే బయటకు అన్నీ కూడా అయిపోయాయి. కోర్టులో కేసు వేయడం వల్ల ఆగాల్సి వచ్చింది. న్యాయం అనేది జరిగింది ఎప్పటికైనా. ఎందుకు చేస్తున్నారంటే మంచిని ఎప్పుడు వర్తలేరు కదా. మంచి ఎప్పుడు చెడుగా కనపడుద్ది ఎవరికైనా కానీ, చెడెప్పుడు కూడా మంచిగా కనపడుద్ది. రమ్మని చదువుతున్నారు కదా కోడాల నాని గారు, వీళ్ళందరూ రమ్మని చదువుతూనే ఉన్నారు చూపించండి అని. వాళ్ళేమో రాకుండా టీవీల్లో ఏబిఎన్లో టీవీ పైలో ఈనాళ్ళలో మాట్లాడటం తప్ప నుంచి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినాడు, అక్కడ కనపడలేదు. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే తెలిసిద్ది ఎక్కడ ఇల్లు కట్టారు ఏంటి అనేది కడితే అప్పుడు తెలిసిద్ది. స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరగలేదు, కొద్ది కరోనా ఉందిగా. కరోనా అయిపోయిన తర్వాత గెలిచేది అట్టాగు వైసీపీ, దాంట్లో ఏమి లోకా ఏమి లేదు. అందరూ తెలిసిపోయిందిగా, అందరికీ తెలుసు జగన్ ప్రభు పరిపాలన ఎలా ఉందనేది. బాగానే ఉంది, ఎవరు నడిపించినాక అసలు రానే రాదు ఒక 15-20 సంవత్సరాల దాకా. అబ్బు వంటర్ ఫ్లాప్ ఆయన వల్ల కాదు, ముందు మాట్లాడటం రాదు కానీ అలాగే మాట్లాడటం రావట్లేదు ఆయనకి. పథకాలు బాగా అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సచివాలయాలు ఏర్పాటు చేశారు, నిరుద్యోగులకి చాలా ఉద్యోగాలు ఇచ్చారు. అందుకని నేను వండుకుని చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన మార్పు ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అభివృద్ధి కూడా ఉండేదని ఆశిస్తున్నా. ఆల్రెడీ ఆ ప్లానింగ్ గవర్నమెంట్ చేస్తుందండి, అరే రూరల్ ఏరియాస్లో అది అమలవుతుంది కూడా. ఎందుకంటే జగన్ గారికి పేరు వచ్చిందనే ఉద్దేశంతో. అవి అయితే నాకు పర్ఫెక్ట్ ఐడియా లేదండి, అది కట్టారో లేదని నాకు దాని గురించి ఐడియా లేదు. వాళ్ళు కట్టారో లేదో లేకపోతే పేపర్ వర్క్ నాకు తెలియదు. టీడీపీ గవర్నమెంట్ జగన్ గారు ఇంత బాగా పరిపాలన చేస్తున్నప్పుడు ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఇంకెందుకు. జూనియర్ ఎన్టీఆర్ అయితే బెటర్, ఒక సత్తా ఉన్న నాయకుడు అవుతాడని ఆశిస్తున్నాం. అంటే సచివాలయ సిబ్బంది చెప్పింది వాలంటీర్స్ వర్క్ చేస్తారు, అది పెట్టి ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఇంకా ముందు ముందు బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఎక్సలెంట్. మేమైతే పథకాలండి పర్వాలేదు, బాగానే ఇస్తున్నాడు పథకాలన్నీ. అమ్మ కూడా వస్తున్నాడు, ఆటోలకు డబ్బులు వేస్తున్నాడు. ఇస్తాను అంటున్నారు కదా కొడాలి నాని గారు, ఇస్తారా అండి? ఇస్తానని అంటున్నారు కానీ మరి ఎప్పుడు ఇస్తారో ఏంటి తెలవదు. పర్వాలేదు బాగానే చేస్తున్నారు, మా ఏరియాలు చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.